వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఇన్పుట్ సబ్సిడీ చెక్ల పంపిణీతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. 2023 యాసంగి పంట కాలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షానికి చెన్నారావుపేట నేకొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలకు 6 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ క్లస్టర్, నేకొండ మండలం దీక్షగుంట క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులకు చెక్కులను నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా చెక్కులను అందజేసిన సీఎం కేసీఆర్ కి, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా నర్సంపేట రైతాంగం ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు, వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్, క్లస్టర్లు బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేసి రైతులకు భరోసా ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఖజానా నుంచి ఎంతైనా పర్వాలేదు, కానీ నష్టపరిహారం చెక్కు రూపంలో రైతు చేతిలో పెట్టి మన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మొన్న ఉగాది నాడు కలుసుకున్నాం. తెల్లారే కొత్త సాల నాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 హెలికాప్టర్లు తీసుకొని రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అదేవిధంగా నా నర్సంపేట నియోజకవర్గ రైతులు పంట నష్టపోయి బాధలో ఉన్నారు. నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొట్టమొదలు DBM 40 తోటి కెనాల్ నీళ్లతోటి మొదలు పెట్టి ఈ రోజు పంట నష్టం చెక్కులు ఇచ్చే వరకు ఏ రోజు కూడా ఆయన నిద్రపోకుండా ఈ 9 సంవత్సరాల అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాగునీటి మీద, త్రాగునీటి మీద, మన అదే విధంగా ఈ ప్రాంత రోడ్లు అన్ని, ఇప్పుడు ఇండ్లు, మరి దళిత బంధు, బీసీ బంధు, ఒక్కటేంది ఏదంటే అది అన్ని కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి మన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి అక్కడ ఇక్కడ ఏ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిళ్ళు, ఏం పోయిందని చెప్పి కూడా